వైసీపీ మేనిఫెస్టో గేమ్ చేంజర్ అవుతుందని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో సహా అంతా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మేనిఫెస్టోలో కీలక అంశాల ప్రస్తావన ఉంటుందని, తద్వారా ఆయా వర్గాల నుంచి భారీగా సానుకూలత వస్తుందని కూడా భావించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభ్యర్థులు కొండంత ఆశలు పెట్టుకుంటే మేనిఫెస్టో మాత్రం భిన్నంగా వచ్చిందని అంటున్నారు. నిజానికి చెప్పుకోవాలంటే జగన్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కి ఒక బ్రాండ్. అంతేకాదు, డైరెక్ట్ పేమెంట్స్ అంటేనే కూడా జగన్ దేశంలోనే ఒక బ్రాండ్ గా ఉన్నారు. ఇక సామాజిక ఫంక్షన్లను ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ఇప్పించి జగన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అందుకే జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక చంద్రబాబు తనదైన అభివృద్ధి బ్రాండ్ నుంచి ఈసారి పక్కకు జరిగారు. తన ఆలోచనలను పక్కన పెట్టి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. పెన్షన్ ఏకంగా 4,000 రూపాయలకు చంద్రబాబు పెంచేశారు. అది కూడా తాము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచి ఇస్తామని భారీ హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు అంటే అభివృద్ధికి మారుపేరుగా చెబుతారు. అలాగే గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఆయన్ని చూస్తారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు తన బ్రాండ్ ని పక్కన పెట్టి సూపర్ సిక్స్ అంటూ సంక్షేమ పథకాల మీదనే ఆధారపడ్డారు అంటేనే ఏపీలో జనాల మూడేంటో అర్థం చేసుకోవాల్సి ఉంది. జగన్ ఇస్తున్న నవరత్నాలనే కాపీ కొడుతూ వాటిని ఇబ్బడి ముబ్బడిగా ఇస్తామంటూ కూడా అన్ని పథకాలకు భారీ మొత్తాలు పెంచేశారు. ఇవన్నీ ఇలా ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో జనాలు జగన్ నే నమ్ముతారు. అందులో రెండవ మాట లేదు కానీ జనాలకు ఆశ ఎక్కువ. ఆ మాటకు వస్తే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. దాంతో జగన్ కంటే ఎక్కువ పథకాలు, వాటికి ఎక్కువ సొమ్ము ఇస్తామని అంటే చంద్రబాబుని జనాలు నమ్ముతారా అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. వీటన్నిటినీ బేరూజు వేసుకుంటున్న జగన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అంతా కూడా ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో మీద కొంత అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే 1,00,000 రూపాయల వరకైనా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేసి ఉంటే ఈసారికి వైసీపీ ప్రభుత్వం గ్యారంటీ అన్నది వారి నమ్మకం. జగన్ చెప్పింది చేస్తారు కాబట్టి రైతులంతా ఒక అతిపెద్ద సెక్షన్ గా వైసీపీ వైపు టర్న్ అవుతారని కూడా వారు అంచనా వేసుకుంటున్నారు. ఇలా చూస్తే కనుక జగన్ తమ సొంత పార్టీ వారినే తీవ్ర అసంతృప్తికి గురి చేశారు అని అంటున్నారు. నిజానికి రానున్న 5 ఏళ్లలో ఆదాయం మరింతగా పెరగవచ్చు. దానికి తోడు సామాజిక ఫంక్షన్ వంటి వాటి విషయంలో ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ది అతి నమ్మకమా లేక బాబుని అస్సలు నమ్మరని విపరీతమైన ధీమానా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాల్లో తేలుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.